హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్, అది కూడా ఎలాంటి సాస్, వెనిగర్, అజినమోటో ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక 100 నుండి 150 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం నీళ్లు పోసి 20 మినిట్స్ అయిన తర్వాత అది పొయ్యి మీద పెట్టి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించాలి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ బాండీ పక్కన పెట్టుకుని ఇంకొక మందపాటి బాండీని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఐరన్ కడాయి ఉంది కాబట్టి అది పొయ్యి మీద పెట్టాను. అందులో నెయ్యి లేదా నూనె 2 టేబుల్ స్పూన్స్ వేసి అందులో కొద్దిగా ఆవాలు, మినపప్పు వేసాను. అంటే కొంచెం తాలింపు అన్నమాట. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4 వేసుకుని అవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. చూసారు కదా, ఇవి కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 1 రెబ్బ కరివేపాకు వేసి చక్కగా వేపుకోవాలి. అందులో చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుని ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వేపాలి. దాదాపు 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. బాగా కలిపి మళ్ళా మనం 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. ఇక్కడ నా దగ్గర చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇవి చక్కగా మగ్గుతాయన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వీటిని కూడా 1-5 నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక పక్కకి తీసుకొచ్చి వేరొక పక్కలో 2 గుడ్లని గెలకొట్టుకొని వేసుకోవాలి. ఇదొక చిన్న టెక్నిక్ అన్నమాట, మమ్మల్ని టెక్నిక్, ఒకే బాండీలో చేయడాని కోసం. మూత పెట్టేసి 1 నిమిషం గుడ్లు కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి జాగ్రత్తగా కలపాలి. అప్పుడు మనకి ఎగ్ పీసెస్ పెద్ద ముక్కలుగా వస్తాయి. కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ కోసం కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్లో కలవడం కోసం ఇలా వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎగ్ పీసెస్ మీ ఇష్టాన్ని బట్టి పెద్దవి చిన్నవి అలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఎగ్ బాగా వేగిన తర్వాత చికెన్తో కలిపేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసేటప్పుడు అన్నం చల్లగా ఉండాలి. ఇది సోనామసూరి రైస్తో వండిన అన్నం అండి. అది వేసేసి మనం బాగా కలిపి అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అన్నం తగినంత వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మన చికెన్ మిశ్రమం, ఎగ్ మిశ్రమం మొత్తం అన్నానికి చాలా బాగా పడుతుంది. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా ఎక్స్ట్రా కూర అవేమీ అవసరం లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈసారి ఇలా ట్రై చేయండి. ఎలాంటి సాస్ వేయలేదు, వెనిగర్ వేయలేదు, అజినమోటో వేయలేదు, ఇవేం వేయకుండా సూపర్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా చికెన్ కూర మిగిలినా సరే ఇలా చేసుకోవచ్చు. మరి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.